ఈరోజు రాష్ట్రంలో భూ బక్కాసురుల పరిపాలన సాగుతున్నది. ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంటే వెళ్ళలోంచి బయటికి రానివ్వరు, కేసులు పెడతారు, వేధిస్తారు, సంఘం పెట్టుకోవద్దు, మీటింగులకు పోవద్దు, భూముల్లోకి పోవద్దు. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప, వామపక్ష పార్టీలు తప్ప మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడే భూ సమస్య గురించి? ఎందుకంటే ఈ భూస్వాములు, ఈ దొరాకుండదారులు కొమ్ము కాస్తా ఉంటారు వాళ్ళు. పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్రంలో సాగుతుంది. లక్షలాది ఎకరాలని పేదల నుంచి గుంజుకునేటువంటి పని జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భూ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఇక్కడికి వచ్చినటువంటి భూ పోరాట యోధులైన మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సదస్సు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నటువంటి భూ పోరాటాలకు ఒక మనోధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని కల్పించడానికి, మనం భూములు పోరాడి సాధించుకోగలం, నిలబెట్టుకోగలం అనేటువంటి నమ్మకాన్ని సాధించడానికి మనం ఒంటరోళ్ళం కాదు. మన అందరం కలిసి రాష్ట్రంలో పలు చోట్ల అందరం శ్రామికులుగా ఒక్క తాటి మీద నిలబడి భూముల్ని సాధించుకోవాలనేటువంటి లక్ష్యాన్ని ప్రేరేపించడానికి ఈ సదస్సు ఈరోజు తోడ్పడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. చాలా విషయాలు మన రాఘవులు గారు, వెంకట్ గారు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో భూ బక్కాసురుల పరిపాలన సాగుతున్నది. ఎక్కడ ఖాళీ భూమి దొరికితే, ఎక్కడ పేదవాళ్ళ భూమి దొరికితే, ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే, ఎక్కడ ఫారెస్ట్ భూమి ఉంటే, వాటన్నిటినీ కబ్జా చేసేయటం, కంచెలేయటం, ప్రజలు పోయి ఏమిటి మాకు మా భూములు ఇంత అన్యాయంగా లాక్కుంటున్నారని చెప్పి అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పటం. దీనికి ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు వాళ్ళకే భూ బకాసులకి మద్దతు ఇవ్వటం, ఈ భూ బకాసులందరినీ అడ్డం పెట్టుకొని వీటన్నిటిని పెత్తనం చేయడానికి ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈరోజు మొత్తం కూడా ఈ భూముల్ని లాక్కునేటువంటి పనులు, ఇదే పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్రంలో సాగుతుంది. లక్షలాది ఎకరాలని పేదల నుంచి గుంజుకునేటువంటి పని జరుగుతూ ఉంది. ఇంతకుముందు ప్రభుత్వ భూమి ఉంటే మేము ప్రభుత్వ భూములు పంచుతామనేవాళ్ళు, సీలింగ్ భూములు పంచుతామనేవాళ్ళు, బంజరు భూములు పంచుతామనేవాళ్ళు. ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్న భూములు తీసుకొని మా భూమి అని చెప్పి ఈ భూములు మేము కార్పొరేట్ కంపెనీలకు ఇస్తాం, ఈ భూములు వేరే వాళ్ళకి భూస్వాములకు ఇస్తాం, పెత్తందారులకు ఇస్తాము అనే అభివృద్ధి పేరుతోటి, ఇంకొక పేరుతోటి పేదల నుంచి వెనక్కి భూములు లాక్కునేటువంటి పని సాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ భూములు ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు మా భూములు అని చెప్పి ప్రభుత్వాలు రావటం ఏంటని? ప్రభుత్వాల దగ్గర ఉన్న భూములు ప్రజలకు ఇవ్వాలి తప్ప, ప్రజల దగ్గర ఉన్న భూములు లాక్కొని మా భూములు అని చెప్పిన ప్రభుత్వం క్లెయిమ్ చేసి ఆ కేసులు పెట్టి, నిర్బంధం పెట్టి, ఈ రకంగా అన్యాయంగా ఈరోజు పేదలను వేధింపుకు తింటా ఉంది. నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు చేస్తూ ఉన్నారు. వెంకట్ గారు చెప్పారు, భూ సమస్య అనేది వస్తే చాలు వెంటనే గద్దల్లాగా వచ్చి వాలిపోతారు పోలీసులు. అక్కడ ఎవరు అడగకుండా చెప్పకుండానే ముందు అసలు చల్లచదు చేసేయటం. ఇప్పుడు ఈరోజు ఈ సదస్సుకు కూడా రాకుండా మన వాళ్ళని గుంటూరు మన పల్నాడు జిల్లా నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఆపేశారు రోడ్డు మీదనే, మన ఎడవలి పేదల్ని. అంటే వెళ్ళలోంచి బయటికి రానివ్వరు, కేసులు పెడతారు, వేధిస్తారు, సంఘం పెట్టుకోవద్దు, మీటింగులకు పోవద్దు, భూముల్లోకి పోవద్దు. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? చట్టాన్ని అమలు జరుపుతారా? చట్టాన్ని ఉల్లంఘిస్తారా? ప్రభుత్వం, ప్రభుత్వం యంత్రాంగమే చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటే ఇక మన వీధుల్లోకి వచ్చి పోరాటం తప్ప మరో మార్గం లేదు. న్యాయం కోసం పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు ఇది. అందుకని రాబోయే రోజుల్లో అది చేస్తాం ఇది చేస్తాం కాదు. రాహుల్ గారు చెప్పారు, భూ సమస్యని కూడా సంక్షేమ కార్యక్రమాల్లో చేర్చి దశరత్నాలుగా మీరు ప్రకటించి భూ సమస్యను తీసుకుంటారా లేదా అని నిలదీయటానికే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడికి చేరారని చెప్పని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకు రాష్ట్రంలో చూస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎవరు? శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురంలో నేను వెళ్ళాను. ఆ భూ పోరాటం అక్కడ పేదల ఆధీనంలో ఉన్న భూముల్ని ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన ధర్మాన కాదు అధర్మ ప్రసాదరావు, ఎక్కడ భూములు దొరికితే అక్కడ లాగేసుకుంటున్నాడు. వాళ్ళ ఈ రైతులు మన పేదల భూములు తీసేసుకొని కబ్జా పెట్టేశారు, కంచేసేసారు, లోపల పోతే కేసు పెడతా ఉన్నారు. ఆ కంచెన గింజన అంతా కూడా తొలిసి అవతల పడేసి లోపలికి ప్రవేశించారు పేదలు. ఈరోజు విశాఖపట్నంలో నక్కపల్లిలో అటువంటి పోరాటం సాగుతుంది భూముల కోసం, ఇంకా చాలా చోట్ల సాగుతూ ఉంది. మనకిక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెంలో దోసపాడులో ఈ భూములన్నీ వాళ్ళు దురాక్రమణ చేసేసారు. చేపలు రొయ్యల చెరువులు, చేపల చెరువులు వందల వేల ఎకరాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు గద్దల్లాగా వచ్చి వాలి భూములన్నీ కూడా ఆక్రమణ చేసుకున్నారు. వాళ్ళ పేరుతో రికార్డులు తయారు చేసుకున్నారు. తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూములన్నీ కూడా ఈ మావే అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు, ఎక్కడి నుంచో వచ్చారు మావే అని చెప్పేస్తున్నారు. ఈ దొంగ రికార్డులు తయారు చేయడానికి ఎవరు సహకరించారు? ఎవరైతే దొంగ రికార్డులు సహకరించారో అలాంటి రెవెన్యూ అధికారుల మీద చట్ట ప్రకారం చర్య తీసుకున్న వాళ్ళు జైల్లో తోస్తే తప్ప ఈరోజు పేదల భూములు సాగు చేసుకోలేము.
డబ్బులు తిని మరిగి ఈరోజు భూములన్నీ కూడా ఇష్టానుసారం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి రాసి పారేశారు పేదల భూముల్ని అన్యాయంగా అక్రమంగా దీన్ని చూస్తూ సహిస్తాలా అని చెప్పని అడుగుతున్నాను కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప వామపక్ష పార్టీలు తప్ప మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడే భూ సమస్య గురించి ఎందుకంటే ఈ భూస్వాములు ఈ దొరాకుండ ధరలు కొమ్ము కాస్తూ ఉంటారు వాళ్ళు ఈరోజు మనం ఎడవళ్ళే చూసాం మంత్రి స్వయంగా అక్కడ ఆమె చాలా ఓ మహిళా మంత్రిని ఘనంగా చెప్పుకున్నారు ఆమె అమెరికాలో సీఈఓగా చేసి వచ్చింది ఇది అమెరికా కాదు ఆంధ్రప్రదేశ్ పోరాట వారసత్వం తెలిసినట్లేదు ఆమెకి వాళ్ళందరినీ కోడేసి వాళ్ళ తరఫున నిలబడి వీళ్ళు ఎప్పుడో 1970లో ఇచ్చినటువంటి 400 ఎకరాల భూముల్ని సొసైటీకి ఇచ్చిన భూముల్ని ఈరోజు వాళ్ళు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక ఏమీ దిక్కుమొక్కున్న చోట చెప్పుకుంటూ చదువుతున్నారు కథలను ఇవ్వట్లేదు అనంతపురం జిల్లాలో మనం చూసి పరిగి కానీ పెనుగొండ ప్రాంతంలో అక్కడ భూముల కోసం సాగుతున్న పోరాటంలో కార్పొరేట్ కంపెనీలు ఎక్కడ హైదరాబాద్ బొంబాయి నుంచి వచ్చి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు ఇక నంద్యాల దగ్గర విద్యుత్ ప్రాజెక్టు పెడతారట భూములు లాగేసుకుంటా ఉన్నారు ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ ఇస్తే ఇంకో 100 ఎకరాలు కబ్జా పెట్టేస్తున్నారు చుట్టుపక్కల అటు ఇటు ఉండే పేదల భూముల్ని లాగేసుకుంటా ఉన్నారు మీకు ఇది అసైన్డ్ భూమి మీకేం పరిహారం రాదని చెబుతా ఉన్నారు ఈ రకంగా రాష్ట్రంలో ఏ మూల చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఇదే గొడవ ఇదే రచ్చ పేదలు అల్లోరా లక్ష్మణ అంటూ వీధుల్లోకి వచ్చి ఈరోజు పోరాడాల్సిన పరిస్థితిని సృష్టించారు ఇది పేదలను ఉద్ధరించే రాజ్యమా ఇది సంక్షేమ రాజ్యం అంటాం దీన్ని ఈ రకంగా ప్రజల యొక్క హక్కులను కొల్లగొడుతూ ఉంటే వ్యవసాయ కార్మిక సంఘం అన్ని సంఘాలను కలుపుకొని అందరి మద్దతు తీసుకొని ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించి మన భూములు మేము కాపాడుకొని తీరుతాం భూములు పంపకం అనేది ఈరోజు రాజకీయ ఎజెండాలకు రావాలి అని చెప్పని ఈరోజు మన సంఘం కోరుకుంటా ఉన్నది ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు అని చెప్పని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతున్నాం ఈరోజు పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడకుండా ప్రజాస్వామ్యానికి అర్థమేమిటని ఎక్కడెక్కడైతే ఈ భూపోరాటాలు సాగుతున్నాయి వాళ్ళందరి దగ్గరికి వీళ్ళు వచ్చి వాళ్ళకి మద్దతుగా ప్రజల తరపు నిలబడి ఈ భూపకాసురులు అంత చూస్తామని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే అప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది ఈరోజు ఈ భూపోరాటాలు చేస్తున్న వాళ్ళ మీద నిర్బంధం ఈ పోరాటాలు చేస్తున్న మీద అక్రమ కేసులు వీళ్ళకి బెదిరింపులు వీళ్ళ మీద దాడులు ఇవి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కాదని నేను అడుగుతున్నాను ఈ పోరాటాలకు మద్దతుగా ఉండకుండా వీటిని రక్షించుకోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే అర్థమేమిటి అందువల్ల ఈరోజు ప్రజల యొక్క హక్కులు ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నటువంటి వాళ్ళ డిమాండ్స్ వీటికి రక్షణ కల్పించడం ఇది రాజ్యాంగ రీత్యా మనకున్నటువంటి ప్రజాస్వామ్య హక్కు మనం ఏమో అడుగుతున్నాం చట్టాలను కాపాడమంటున్నాం చట్టాలను అమలు జరపమంటున్నాం రాజ్యాంగ హక్కులను అమలు జరపమంటున్నాం చట్టాలను ఉల్లంఘిస్తున్న వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి వాళ్ళు పెద్దపీట వేసి వాళ్ళకి ఈరోజు హారతలు ఇచ్చి వాళ్ళకి బల మద్దతు ఇచ్చి ఒత్తాసిస్తూ ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగం అందుకే చట్టాన్ని అమలు జరపమన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఏం ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం అందుకనే ఈరోజు మన మీద మన బలం మీద మనం మన ఐక్యత మీద మనం వ్యవసాయ కార్మిక సంఘమే కాదు మన ఇతర మిత్రులు ఉన్నారు ఇతర వ్యవసాయ కార్మిక సంఘాలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అనేక మంది ప్రజాతంత్ర శ్రేయాభిలాషులు ఉన్నారు భూపంపకం జరగాలి భూపంపకం జరిగితేనే దేశం అభివృద్ధి అవుద్ది ఈరోజు ఈ భూములను తీసుకుపోయి కార్పొరేట్లకు ఇస్తే దేశం అభివృద్ధి కాదు సర్వనాశనం అయిపోద్ది ఈరోజు పంటలు పండిస్తున్నటువంటి వాళ్ళు రైతులు పేద రైతులు వ్యవసాయ కూలీలు ఈ భూములు తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీలు ఇస్తే వాడికే ఆసక్తి ఉంటుంది వాడు తిండి గింజలే పండించడు విదేశాలకి పండ్లు పూలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తాడు రేపు పొద్దున్న నుంచి మనం బియ్యం ఉప్పులు పప్పులు అన్నీ కూడా విదేశాలను దిగుమతి చేసుకొని కొనుక్కోవాలి ఇప్పుడు కిలో 2 రూపాయల బియ్యం 2 రూపాయల బియ్యం ఉన్నాయి అవి కూడా పోతాయి ఎఫ్సిఐ ద్వారా మేము బియ్యం తీసుకోము సేకరించాం మేము ప్రైవేట్ మిల్లర్లకు అప్పచెప్పేస్తామని మోడీ ప్రకటించాడు ప్రజా పంపిణీ వ్యవస్థని రేషన్ షాపుల వ్యవస్థను ఎత్తిపారేస్తామంటున్నారు మరి రేషన్ షాపుల వ్యవస్థను ఎత్తేసి ప్రజా పంపిణీ ఎత్తేస్తే ఆహార భద్రత భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలు చూస్తున్నప్పుడు ఆకలి చావులు కూడా సంభవించేదానికి ప్రమాదం ఉన్నది అందువల్ల ఈ భూములు పేదల దగ్గర ఉంటేనే దేశం అభివృద్ధి అవుద్ది కష్టపడి పండిస్తున్నారు స్వామినాథన్ చెప్పిన సిఫార్సుల ప్రకారం వాళ్ళకి ఆ ప్రభుత్వం అండదండలు ఇస్తే గిట్టుబాటు ధరలు కల్పిస్తే ఈ దేశానికి అవసరమైన తిండి పెట్టేటువంటి సత్తా ఈరోజు పేదలకి రైతులకు మాత్రమే ఉన్నది అందుకని దేశం అభివృద్ధి కావాలంటే భూ పంపకం జరగాలి ఈరోజు 2 ఎకరాలు కానీ ఒక్కొక్కళ్ళకు ఉంటే ఒక్కొక్క ఎకరం మీద ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చి గిట్టుబాటు ధర కల్పిస్తే 20 నుంచి 30 వేల రూపాయలు ఒక పంట పండిస్తే వస్తుంది 2 ఎకరాలు ఉంటే 30 వేల 60 వేల రూపాయల ఆదాయం సంవత్సరానికి వస్తుంది మనకి ఇచ్చేదంతా 5 వేలు 10 వేలు చేతిలో పెట్టి ఆ భరోసా ఈ భరోసా అని చెప్పి దానికి బదులుగా మళ్ళీ ధరలు పెంచేసి ఆ 10 వేలకు 20 వేల రూపాయలు వెనకలాక్కొని మన మీద భారాలు వేసి మేమేదో ఇచ్చి ఉద్ధరిస్తున్నాం అంటున్నారు 2 ఎకరాలు ఇస్తే ఎవరు బతుకోవాళ్ళు స్వేచ్ఛగా బతకగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకగలుగుతారు ఆ రకంగా భూమి అనేది ఈరోజు ఆత్మగౌరవం పేదవాళ్ళ యొక్క ఆత్మగౌరవం భూమి మీద ఆధారపడి ఉంది
అంతే కాదు భూ వాళ్ళకి 56000 మనకు ఆదాయం పెరిగితే అన్ని వస్తువులు బట్టలు కొంటారు చెప్పులు కొంటారు నూనెలు కొంటారు సబ్బులు కొంటారు ఫోన్లు కొంటారు సైకిళ్లు కొంటారు దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి సరుకులు జనంగా కొనకపోతే ఎక్కడ అమ్ముడిపోతాయి ఇలా భూమి ఉంటే భూమి మీద పంటలు పండితే ఆదాయం పెరిగితే ఈ సరుకులు కొంటే ఆదాయం అప్పుడు పరిశ్రమలు నడుస్తాయి ఎక్కువ పరిశ్రమలు అవసరం అవుతాయి ఇప్పుడు ఉన్నాయి చాలు రెట్టింపు రెండు రెట్లు మూడు రెట్లు పరిశ్రమలు ఇప్పుడు మనం భూములు ఇస్తున్నాం పరిశ్రమలు పెడతా ఉంటారు పరిశ్రమలు పెట్టడం ఎక్కడ 2.5 లక్షల ఎకరాలు రాష్ట్రంలో ఈ భూ బ్యాంక్ పేరుతోటి మన రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నటువంటి పేదల అసెండ్ భూములు లాక్కున్నటువంటి ఒక్క చోట ఒక పరిశ్రమ పెట్టలేదు ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు ఆ భూములు మాత్రం కార్పొరేట్ కంపెనీలు తీసుకుపోయి బ్యాంకులో తాకట్టు పెట్టారు మనకేమో 2 లక్షలు 3 లక్షలు పరిహారం ఇస్తారు వాళ్ళు 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు కూడా ఎకరాకి లోన్ తెచ్చుకున్నారు ఆ బ్యాంకులు లోన్ ఎగ్గొట్టేస్తారు బ్యాంకులు మునిగిపోతా ఉన్నాయి ఈరోజు లేపాషి భూముల్లో చూస్తున్నాడు పరిశ్రమే పెట్ల దివాళ ఎత్తిందంట భూములు అటనే ఏలవేసి 4000 కోట్లు విలువ కలిగే భూముల్ని 500 కోట్లు ఏలవేస్తారట ఎవరిని ఉద్ధరించడానికి ఇది అభివృద్ధి ఇలా ఇదేనా అభివృద్ధి అంటే అందుకని ప్రజలకి భూములు ఇస్తే వాళ్ళ ఆదాయాలు పెరిగితే వాళ్ళ ఆస్తులు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుద్ది కొనుగోలు అన్నీ సరుకులు కొనటం ప్రారంభిస్తే ఒక్క చొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ ఒక్క చొక్క కొంటే 50000 మందికి ఉద్యోగాలు వస్తాయి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఈరోజు రాష్ట్రంలో మన నూలు మిల్లులు స్పిన్నింగ్ మిల్లులు 125 మిల్లులు ఉన్నాయి అన్నీ మూత పెట్టేసుకున్నారు నడపలేక ఆ అమ్ముడుపోక ఏమిటి దిక్కు దివాణం లేని పరిస్థితి మన బట్టలు మాత్రం విదేశాల నుంచి చౌకగా వస్తాయి అక్కడి నుంచి మనం కొనుక్కోవాలి ఎవరు ఎవరు ఇక్కడ మిల్లులు మూత పడతాయి అక్కడ రైతులు పత్తి రైతులు గిట్టుబాటు ధర రాదు ఎందుకు వచ్చింది పరిస్థితి అదే కానీ పేదవాళ్ళు ఒక చొక్కా కొంటే పరిశ్రమలు ఉన్నాయి చాలు ఇంకా రెట్టింపు పరిశ్రమలు పెట్టుకోవాలి చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అందుకని దేశాభివృద్ధి కూడా ఈరోజు భూ పంపకం మీద ఆధారపడింది భూ పంపకం అంటే ఒక కుటుంబం యొక్క భద్రత ఒక కుటుంబం యొక్క సంక్షేమం మాత్రమే కాదు భూ పంపకం అంటే దేశాభివృద్ధి భూ పంపకం అంటే ప్రజా సంక్షేమం భూ పంపకం అంటే ఆత్మగౌరవ పోరాటం అందుకని భూ పోరాటాన్ని ముందుకు భూ పంపకాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి భూమి పంచాలి అనేటువంటి భూమి కోసం సాగుతున్నటువంటి సదస్సు రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి మరిన్ని కొత్త కేంద్రాలకు విస్తరించి రాష్ట్రం అంతా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంస్థలు ఈరోజు భూ పోరాటానికి మద్దతు ఇచ్చే విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ సదస్సు నిర్వహించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ ఉద్యమానికి పోరాటాలకి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.